Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Vyuhala Mundu, Chandrababu Chanakyam Chittu రాజకీయాలలో అపర చాణక్యుడిగా పేరు తెచ్చుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆయన వ్యూహం వేస్తే ప్రత్యర్థి పార్టీలపై పై చేయగా ఉండేది. అటువంటి చంద్రబాబు నాయుడికే అర్థం కాని రీతిలో అనూహ్యమైన వ్యూహాలతో ముందుకు రావడం వైఎస్ జగన్కు అలవాటుగా మారిపోయింది. చంద్రబాబు పైనే పై చేయి సాధించేలా పదునైన వ్యూహాలను అల్లడం, వాటిని అమలు చేయడంలో జగన్ తన మార్కును చూపిస్తున్నారు. వచ్చే ఎన్నికలు తెలుగుదేశం వైసీపీ రెండు పార్టీలకు అత్యంత కీలకమైనవి. అధికారంలోకి వచ్చిన పార్టీనే నిలుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీని భారతీయ జనతా పార్టీ నేతలు కబ్జా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అధికారంలోకి రావాలనుకునే రాష్ట్రంలో ముందుగా బీజేపీ ప్రతిపక్షంలోకి వస్తుంది. అక్కడి నుంచి అధికారాన్ని దక్కించుకుంటుంది. అవకాశం బీజేపీకి ఇవ్వకుండా ఉండడానికి ఇరు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇటీవలే బాదుడే బాదుడితో పాటు కొత్తగా ఇదేం కర్మ పేరుతో ప్రజల్లోకి దూసుకుపోయింది. వైఎస్ జగన్ వల్ల ఏపీ నాశనమైందని, అభివృద్ధి లేని వీటిని ప్రజలు గుర్తుంచుకోవాలని తెలుగుదేశం నేతలు ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ గడప గడపకు మన ప్రభుత్వానికి పోటీగా తెలుగుదేశం ఇదేం కర్మను ప్రారంభించింది. వైసీపీ కార్యక్రమంలో మంత్రుల నుంచి వార్డు సభ్యుల వరకు అందరూ భాగస్వాములవగా, టీడీపీ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సరిపోదని, అంతకు మించి ఇంకా ఏదో ఉండాలని జగన్ యోచిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరును మదింపు చేస్తున్నారు. వారి పనితీరును పరిశీలించడానికి 175 నియోజకవర్గాలలో పరిశీలకులను నియమించారు. వీరిని సమన్వయం చేయడానికి ప్రాంతీయ సమన్వయకర్తలు ఉన్నారు. ఇదే క్రమంలో ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ఉన్నట్లుగానే ప్రతి 50 ఏళ్లకు పార్టీ కార్యకర్తను పరిశీలకుడిగా నియమిస్తున్నారు. వారు 50 ఏళ్లలో పథకాలు ఎలా అమలవుతున్నాయి, పూర్తిగా వైసీపీకే వారు మద్దతు ఇవ్వాలంటే ఏం చర్యలు చేపట్టాలి అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇలా వ్యూహాత్మక ఎత్తుగడలతో ముందుకొచ్చిన జగన్ రానున్న అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతున్నారు. 175 సీట్లు దక్కించుకోవడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.